చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ఒక డెడికేషన్తో పనిచేస్తూ ప్రజల అభివృద్ధి కోసం, అలాగే కొన్ని కొన్ని మంచి మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు వాటిని ఆచరించేందుకు కొంతమంది ముందుకు వచ్చి చాలా డెడికేషన్తో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కిస్తారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అది ఎవరు, ఏంటి, ఏం జరిగింది అనే డీటెయిల్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక మహిళకు ఒక పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని జరుగుతున్న ప్రచారం వెనక అసలు విషయం ఏంటి, అసలు ఆ మహిళ ఎవరు, ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటో అర్థం కాక జుట్లు పీక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇందులో అంతకుమించి ఎక్కువగా ఆలోచించడం కూడా వేస్ట్. ఎందుకంటే అసలు విషయానికి వచ్చేస్తే కనుక వాస్తవానికి రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. ఆల్రెడీ అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలకే చాలా దేవాలయాలకు ప్రభుత్వం ఒకేసారి సింగిల్ టైంలో పాలక మండలి నియమించడం, మామూలుగా అధికార పార్టీ నియమించే పోస్టులు అంటే మొత్తం ఆ పార్టీ వాళ్ళకే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక వ్యక్తిని కూడా ఈ పాలక మండలిలో ఏర్పాటు చేయడు. అక్కడ ఎక్కడ అంటే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మి నరసింహ దేవస్థానం పాలక మండలిలో బీజేపీ నేత కూడా ఉండడం ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తించిన అంశం. అంటే పాలక మండలిలో సభ్యులుగా ఉండడం, ఒక సభ్యులుగా ఉండడం కోసం ఒకవైపు నేతల నుండి జగన్పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఏకంగా బీజేపీ నేతకే ఈ అవకాశం ఇవ్వడం వెనక అసలు విషయం ఏంటి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ఎలాంటి వక్రీకరణ అవసరం లేదు. విషయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరైన అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కూతురు సంచయిత గజపతిరాజు, ఈమెకు ఇప్పుడు పాలక మండలిలో అవకాశం వచ్చింది. అసలు సంచయిత ఎవరు అంటే బీజేవైఎం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంతేకాకుండా బీజేపీ తరపున మీడియాలో చాలా బలంగా తన వాదనను వినిపిస్తూ ఉంటుంది ఈమె. అయితే బీజేపీకి ఒక రకంగా ఈమె చాలా స్ట్రాంగ్ సపోర్టర్ అనే చెప్పాలి ఇక్కడ. ఇటువంటి సంచయితకు వైసీపీ ప్రభుత్వం పిలిచి మరీ దేవస్థానం పాలక మండలిలో సభ్యత్వం ఎలా ఇచ్చింది అనేదే ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. అయితే దీని క్లారిటీ ఏంటి అంటే ఓకే, బీజేపీలో చాలా యాక్టివ్ మెంబర్ సంచయిత, అలాగే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఓకే, ఇదే టైంలో సంచయితకి పాలక మండలిలో సభ్యురాలిగా పదవి ఇవ్వాలని చెప్పి హైకమాండ్ నుంచి రికమెండేషన్ చేసింది జగన్ గారికి అనేది ఒక ప్రచారం. వాస్తవానికి హైకమాండ్ ఇలాంటి పదవుల కోసం రికమెండేషన్ చేస్తుందా, ఒక అంత ఉందా, ఏంటనేది ఇంకా ఆ విమర్శలు చేసే వాళ్ళకి అర్థం కావాలి. అయితే ఇక్కడ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా తీసుకున్నదే అనేది వైసీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎందుకు అంటే వాస్తవానికి సంచయిత గజపతిరాజు ఎవరైతే ఉన్నారో ఈమె చాలా ఈమె చేసే యాక్టివిటీస్ వెనక కంప్లీట్గా సమాజం కోసం ఏదో చెయ్యాలి అనే ఒక తపన ఆమెలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నరేంద్ర మోడీ గారు అప్పుడెప్పుడో చేసి తెర మీద తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో దాని అమలు కోసం విజయనగరం జిల్లాలో చాలా మారుమూల పల్లెల్లోకి సైతం ఆమె వెళ్ళి ఇప్పటికీ కూడా ఆ స్వచ్ఛ భారత్ని కంప్లీట్ చేయిస్తూ ఉంటుంది. అంటే అంత డెడికేషన్ వర్క్ విషయంలో ఆమె. అలాంటి అంటే మారుమూల పల్లెలకు కూడా చొచ్చుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను ఆమె చేస్తుంది అంటే ఆమెలో ఆ డెడికేషన్ ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే టైంలో మంచినీటి సరఫరా విషయంలో కూడా ఆమె చాలా కార్యక్రమాలు చాలా చేసింది ఆమె జిల్లాలో. అంటే ఏదో కార్యక్రమం అంటే ఏదో ఒకటి, ఇంకా డైలీ కూడా ఏదో కార్యక్రమంతో రెగ్యులర్గా ప్రజల్లో ఉంటూ ఉంటుంది. ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు జగన్ గారికి ఒక రిపోర్ట్ అందినాయంట. విజయనగరం జిల్లాలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది ఈ అమ్మాయి, ఇలాగ ఏ సో అండ్ సో బ్యాక్గ్రౌండ్ అని చెప్పి క్లియర్గా చెప్పడంతో వెంటనే సంచయిత గజపతిరాజుని ఆమెను జగన్మోహన్ రెడ్డి గారే పాలక మండలిలో నియమించాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకొని దేవస్థానానికి సంబంధించిన పాలక మండలిలో నియమించారు అనేది అసలు విషయం. దీనికి సంబంధించి మరి ఎలాంటి విమర్శలు ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినా అది పెద్దగా లైట్ తీసుకోవాల్సింది తప్ప అంతకు మించి ఏం లేదు. అసలు విషయం అయితే ఇది వైసీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.